ప్రవాహంలో ప్రయాణం నాలుగవ భాగం ముగ్గురు గుడికి బయలుదేరారు నరేంద్రకు గుడి అంటే పరమచిరాకు అందుకే అతన్ని ఎవ్వరూ రమ్మనరు గుడి ముందు చెప్పులు విడిచి గుడిలోకి వెళ్ళారు ఇదేం గుడి అన్నాడు రాజేష్ ఇదిగో ఈవిడి గారి ఫేవరెట్ గాడు వినాయకుడు ఎవరన్నా బాగు చేస్తే సరి ఇంకో గమ్మత్తు ఈ గుడిలో ఇలాంటి పొట్టివాళ్ళంతా ఆ రాయి వేసుకుని గంట కొడతారు అంటూ కల్పన కేసు చూసింది కల్పన కళ్ళు రోషంతో తళతళలాడుతున్నాయి అవును ఇంతకు ఆ రాయలేదే ఎలా కొడతావు గంటను బావా అదిగో మా ఫ్రెండ్ వచ్చింది మాట్లాడొస్తాను వన్ మినిట్ అంటూ అటు పరిగెత్తింది రాజేష్ దేవుడికి దండం పెట్టి గుడి వెనక్కి వెళ్ళాడు ఎలా ఉందో చూడటానికి అబ్బో ఇక్కడ ఏదైనా జానపదం షూటింగ్ తీయొచ్చు అనుకుంటూ వెనక్కి తిరిగాడు ఇద్దరికీ ఎంత తేడా ఉంది పోనీ టైలు బాటమ్ నుదుటి మీద బొట్టు లేకుండా ఆధునికంగా ఉన్న మంజుకు చేతుల నిండా గాజులతో సన్నంచు తెల్లచీర తెల్ల జాకెట్ జడ మొదట్లో బరువుగా వేళ్ళాడుతున్న సన్నజాజులు ఎర్రటి తిలకంబొట్టు కళ్ళను చలిస్తున్నట్లుగా పల్చటి కాటుకరేఖలు వీరిద్దరికీ ఇంత క్లోజ్ ఫ్రెండ్షిప్పా కల్పన పేరుకు తగ్గట్టుగా ఉంది వెరీ సింపుల్ అండ్ వెరీ బ్యూటిఫుల్ గంట కొట్టే రాయి అక్కడ లేకుంటే క్రింద ఉన్న గుండటి రాయిని తెచ్చి వేసుకుంది అటు ఇటు చూసింది ఇద్దరూ లేరు రెండు పాదాలు జాగ్రత్తగా రాయి మీద ఉంచి నిగిడి గంటనందుకోబోయింది గుండ్రంగా ఉన్న రాయి దొర్లింది పక్కనే ఉన్న చేతుల్లో వాలిపోయింది ఆ చేతులు బలంగా చుట్టేశాయి కల్పనను థ్యాంక్స్ మంజు నువ్వు రాకుంటే కింద పడేదాన్నే నువ్వు నవ్వేదానివి అంది మూసిన కళ్ళు కొద్దిగా తెరుస్తూ క్రిందికి వాల్చిన కళ్లకు తెల్లటి పాదాలు కనిపించాయి పైకి చూసింది బెదిరిపోయింది మీరా అంటూ గబుక్కున తొలగింది చూసారా కొంచెమైతే కింద పడేవారే ఎందుకు చెప్పండి అందని వాటి కోసం అంత ప్రాకులాట అందదని ఊరుకోలేంగా మన ప్రయత్నం మనం చేస్తాం అలాగా మరి అందుకే ఎంత సంతోషం గంట విషయంలో కాదు ఏ విషయాల్లోనైనా మరి అందకుంటే 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 మాటలు దొరకలేదు కల్పనకు పక్కపక్క నవ్వాడు రాజేష్ చూడండి మేడం ఇప్పుడు నేను పట్టుకున్నా కాబట్టి సరిపోయింది లేకుంటే కింద పడేవారుగా థ్యాంక్స్ అందనప్పుడు నా మనసు బాధపడకుండా ఎవరో ఒకరు ఆదుకుంటారు రాజేష్ రాయి తీసి దూరంగా విసిరేశాడు ఏమిటే అలా నిల్చుండిపోయారు ఇద్దరూ వచ్చావా తల్లి నువ్వు నా కోసం కాదా పూజారి వచ్చి గుడి తలుపులు తెరిచి లోపలికి వెళ్ళాడు ఏమిటి చిన్ని అంత కోపంగా ఉన్నావు అంది తీర్థం కోసం చేయిజాప్తూ తన మాట గెలవలేదనేమో గొణిగాడు రాజేష్ వినపడింది కల్పనకు విసురుగా రాజేష్ వైపు చూసింది కళ్ళ నిండా నీళ్లు అరే ముఖం తిప్పుకుని ముందుకు నడిచింది కొబ్బరి అందుకుని కల్పన కొద్దిసేపు ఉండిపోదామా మీరుండండి నేను వెళ్తా నాకు చాలా పనుంది అంది చెప్పులు తొడుక్కోటానికి చీర చీళ్ళు కొద్దిగా పైకి లాగి సుతారంగా పట్టుకుంటూ అబ్బా ఎంత చిన్న పాదాలు ట్రింగున పాదాలు చెప్పుల్లో దూరాయి కల్పన ఆగాగు మేం కూడా వస్తాం అయితే రండి అంది అటు తిరిగే కోపం చాలా ఎక్కువ చిన్నగా అన్నాడు రాజేష్ మూతి బిగించుకుంది కల్పన బాబా షాపింగ్కి వెళ్దామా అప్పుడే పోలీస్ స్టేషన్ నుండి వచ్చిన రాజేష్ డ్రెస్ విప్పుకున్నాడు నా కలసటగా ఉంది నువ్వు వెళ్ళు ఈ మధ్య ఏమైనా కొత్త ఫ్యాషన్స్ వచ్చాయా పో బావా కల్పన దగ్గరికి వెళ్తే దానికి అలసటగా ఉందట ఆ బావా నీకో వ్యక్తిని పరిచయం చేయాలి ఎప్పుడు చేయమంటావు ఏ కేటగిరీకి చెందినవాడు దొంగ హంతకుడా అబ్బా డాక్టర్ బావా నాకేదన్నా రాని జ్వరమో కల్పన కలసటగా ఉందా అనుకుంటూ కిటికీ తలుపులు తెరిచాడు వరండా మెట్టు మీద ఏదో కుడుతోంది కల్పన ప్రయత్నంగా కిటికీ కేసి చూసింది విష్ చేసినట్టుగా చేయి వేళ్ళు నుదుటికి ఆనించుకున్నాడు స్టైల్గా చే ఎస్సయ్యట ఉత్త రౌడీలా ఉన్నాడు అనుకుంటూ లేచింది కల్పన లోపలికి పరిగెత్తింది సిండ్రెలా అనుకున్నాడు మనసులో తీయగా ఏమిటి ఈ మధ్య రాణిగారి దర్శనం కరువైంది స్ప్రింగ్ డోర్ తెరుచుకుని లోపలికి వచ్చే మంజు లోపలికి వచ్చిన మంజుని చూసి హుషారుగా లేచాడు ఉపేంద్ర రాజావారి మీదికి గాలి మళ్ళింది డ్యూటీ అయిపోయినట్లేనా ఆహా ఇక నీతో డ్యూటీయే మిగిలింది ఏమిటి కెమెరా తెచ్చావు నన్ను ఫోటో తీసుకుంటావా ఇద్దరూ బయటకు వచ్చి నాలుగు మెట్లు దిగారు డాక్టర్ మీరు అట్లాగే నిలబడండి అంటూ ముందుకు పరిగెత్తి కెమెరా సెట్ చేసుకుంది ఒక కాలు పై మెట్టు మీద ఇంకో కాలు క్రింది మెట్టు మీద చేతిలో స్టెతోస్కోప్ భుజం మీద కోటు అలసిన ముఖం కెమెరాను చిరునవ్వుతో చూశాయి కెమెరా క్లిక్ మంది అబ్బాయి ఎంత బాగుందో కెమెరాను ముద్దు పెట్టుకుంది అంత బాగుంది ఏమిటి కెమెరా కెమెరాలో దాక్కున్న మీరు అంది చిరునవ్వుతో చూస్తూ దగ్గరగా వచ్చి బుగ్గ మీద వేసి స్టాండ్ వేసున్న మోటార్ బైక్ దగ్గరికి నడిచాడు స్పీడ్ తగ్గించు డాక్టర్ ప్లీజ్ భయమేస్తోంది అతని భుజం మీద చేయి వేసి గట్టిగా బిగిస్తూ కళ్ళు మూసుకుంది ఇంకా స్పీడ్ పెంచాడు అతని బీపం మీద వాలిపోయి గట్టిగా అతన్ని పట్టుకుంది మంజుకి స్పీడ్గా పోనిస్తే ఎంత భయమో అయినా అంతే స్లోగా డ్రైవ్ చేస్తే చాలా ఇష్టం గార్డెన్లో ఆగింది వెనక ఉన్న మంజుని చూశాడు అమ్మాయి గారు గార్డెన్ వచ్చిందని ఈ డ్రైవర్ గుర్తు చేస్తున్నాడు అబ్బా ఎంత భయమేసింది డాక్టర్ ఎవరైనా చూశారేమో ఏం భయమా ఆహా అని కాదనుకోండి ఎలాగైనా అంటూ నసిగింది ఇద్దరూ వెళ్ళి ఎవరూ లేని చోటు చూసి కూర్చున్నారు మంజు ఈరోజు మరీ తెల్లగా ఉన్నావు పొడవాటి గోల్డ్ మీటుతూ ప్రేమగా చూశాడు వైపు బ్లాక్ డ్రెస్ కదూ ఆ మంజు మీ బావ వచ్చారట నాకు ఇంట్రడ్యూస్ చేయలేదేం చేస్తాను అతనికి తీరటం లేదు ఎస్ఐగా వచ్చాడు అతనితో చెప్పాను మీ గురించి డాక్టర్ మన మ్యారేజీ విషయం అతి త్వరలో నాన్నగారికి చెప్తాను ముందు బావ చెవిన వేస్తే మీ బావకు నీ మీద ఎలాంటి అభిప్రాయం ఉందో నేను బావ క్లోజ్గా ఉంటాం కానీ అది అన్నా చెల్లెళ్ల అనుబంధమే చిన్నప్పటి నుండి అతనితో తిరగకపోయినా అతనంటే బావలా భర్తలా ఏనాడు అనిపించలేదు వరుసకి అలా అంతే అతని దృష్టి చిన్ని మీద పడినట్లుగా అనిపిస్తోంది నాకు ఇక వెళ్దామా మళ్ళీ వర్షం కాదు పూలవాన నువ్వు రాక వచ్చి నీతో వర్షాన్ని తీసుకొస్తావా పక్కపక్క నవ్వాడు నెత్తిన టపటపమంటూ రాలాయి వర్షం చెనుకులు లేచి మోటార్ బైక్ స్టార్ట్ చేశాడు ఇంకా సిగ్గేనా అన్నాడు నవ్వుతూ అబ్బా సిగ్గు కాదు డాక్టర్ అంత స్పీడ్గా పోనిస్తే నేను రాను స్లోగానే పోనిస్తాలే రా చిరునవ్వుతో చూశాడు వెనక్కి కూర్చుంది కొద్ది దూరం వెళ్ళింది మేఘాలు గర్జించాయి ఒక్కసారిగా వర్షం పెద్దగా పడేట్లుంది అరే కెమెరా కెవ్వు మంది ఎలా క్రిందకి నుంచి వెనక్కి తిరిగాడు ప్లీజ్ వెనక్కి పోదాం దాంట్లో మీ ఫోటో ఉంది సరే నీ ఇష్టం వర్షం పెద్దదైంది కొద్దిగా తడిసినా పర్వాలేదు ప్లీజ్ డాక్టర్ మోటార్ బైక్ తిప్పి ముందుకు పోనిచ్చాడు రెండు నిమిషాల్లో చేరుకుంది గుబురుగా ఉన్న చెట్టు కింద ఉన్న కెమెరాను తీసుకుని ఎక్కింది వర్షం కొద్దిగానే కురుస్తోంది ఉందామా వెళ్దామా అన్నాడు ఉపేంద్ర నవ్వుతూ ఇక్కడెక్కడుంటాం ఈరోజు మరీ దూరంగా ఉన్న గార్డెన్కి తీసుకొచ్చారు పెట్రోల్ చాలుతుందా నీక భయం అనవసరం క్షణంలో తీసుకెళ్తా నువ్వు భయపడకుండా ఉంటే నేనేం భయపడను స్పీడ్గా పోనివ్వండి పరిగెత్తింది వాహనం గుడ్ అలా పోనివండి క్షణంలో చేరుకుంటాం కుండపోతగా వస్తుందే వర్షం ఎలా ఉపేంద్ర వెరీ గుడ్ అలా పిలవాలి ఏమన్నావు వర్షం వస్తే ఎలానా తడుస్తాం నేను డాక్టర్ కాబట్టి నాకు జ్వరం రాదు నీకెలాగైనా వస్తుంది నేను వచ్చి టెస్ట్ చేస్తా కోటు జాగ్రత్తగా కప్పుకో మెల్లగా తీసి చేతిలో పట్టుకుంది వర్షంలో తడుస్తూ మోటార్ బైక్ మీద పోతుంటే ఏదో గమ్మత్తుగా ఉంది మంజు ఇంటిదాకా ఇంటిదాకా వద్దు డాక్టర్ ఆ సందు మొదట్లో ఆపండి చిన్ని వాళ్ళ ఇంటి నుండి మా ఇంటికి వెళ్తా అరే నీకు సందులు గొందులు బాగా తెలుసు తెలవకపోతే ఎలా ఇలాంటి అవసరాలప్పుడు ఇవే కాపాడేది అట్నుంచైతే నాన్న కాళ్ళు విరగొడతారు విరిగినా మీతోనే ట్రీట్మెంట్ చేయించుకుంటా గానీ బాధపడొద్దు ఆగింది వాహనం మంజు దిగింది అరే కోటు కప్పుకోలేదు కళ్ళు పెద్దవి చేసి చూశాడు అంత బరువు నేను మోయలేను బాబు అవును పాపం అసలే నాజూకు మనిషి ఒక్క క్షణం క్రింది నుండి పైకి చూశాడు మంజు ఆడవాళ్ళు తడిస్తే అందంగా ఉంటారని అంటారు కవులు ఆ అందాన్ని చక్కగా వర్ణిస్తారు ఇప్పుడే చూస్తున్న ఆ అందం ఇక చాలండి మా బావను త్వరలో పరిచయం చేస్తాను అమ్మో ముద్దైపోయారు అంది గుండెల దగ్గర షర్టు గట్టిగా పిడికిలతో పట్టుకుంటూ ముద్దొస్తున్నానా పోండి డాక్టర్ ఆ చేతిని అలాగే పట్టుకున్నాడో క్షణం ఈ వర్షంలో నిల్చుంటే ఎంతసేపైనా ఇలాగే నిలబ నిలబడాలనిపిస్తుంది సర్లే వెళ్ళు మీ బావ చూశాడో మక్కలు విరగతంతాడు నన్ను అంటూ భుజం తట్టాడు గుడ్ నైట్ డాక్టర్ గుడ్ నైట్ రోడ్డు కడ్డంగా పరిగెత్తి గేటు తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది మంజు మంజు లోపలికి వెళ్ళటం చూసి వాహనాన్ని పరిగెత్తించాడు ముందుకు ఉపేంద్ర సాయంత్రం ఐదు గంటల వేళ కల్పన మంజు మాట్లాడుకుంటూ వచ్చి గార్డెన్లో ఒక గుబురి చెట్టు పక్కన కూర్చున్నారు అక్కడక్కడ పలుచగా ఉన్నారు జనం కల్పన చూపులన్నీ దగ్గరగా కూర్చొని గుసగుసలాడుకుంటున్న భార్యాభర్తల మీదే ఉన్నాయి తల్లి తండ్రి మధ్య కూర్చుని వారు సరదాగా మాట్లాడుకుంటే వినే అదృష్టం తనకు లేదు ఏమిటే ఏం మాట్లాడటం లేదు మళ్ళీ ఆంటీ ఏజ్ అంతటి వాళ్ళు ఎవరైనా కనిపిస్తున్నారా ఇక్కడ అంటూ చుట్టూ చూసింది అక్కడక్కడ ముప్పై ఐదు నలభై ఏళ్ల మధ్య ఉన్న భార్యాభర్తలు వారి దగ్గర నవ్వుతూ ఉన్న పిల్లలు బరువుగా నిట్టూర్చింది మంజు మంజు నీ దగ్గర ఏదీ దాచలేను అమ్మ మళ్ళీ పెళ్లి చేసుకుంటే హాయిగా చేసుకోవచ్చు మంజు అవునే ఆంటీ ఏజ్ ఎంతని మీ ఇద్దరిని చూస్తే అక్క చెల్లెళ్ళు అనే అనుకుంటారు తల్లి కూతుళ్ళని ఎవ్వరూ అనుకోరు ఆంటీ గ్యారంటీగా పెళ్లి చేసుకోవచ్చు ఆవిడకు మటుకు మనసు లేదా కోరికలుండవా చుట్టూ ఉన్నవారి మాటలు ఆవిడ మనసు మీద పడుతుంటే కోరికలు అనేవి అణిగిపోయాయి మగవాళ్లకున్న స్వాతంత్ర్యం ఎందుకు లేదో ఎందుకుండదే మన పెద్దవాళ్ళు తప్పు తప్పు అంటూ దాన్ని దృష్టిలో పెట్టుకున్నారు కానీ అసలు ఇందులో తప్పేమిటి ఎందుకు తప్పు అని ఏ ఒక్కరూ ఆలోచించలేదు ఎంతకాలం ఇలా కటకటాల వెనక జైలు జీవితం గడుపుతారు ఆడది పెళ్లి చేసుకుంటే సమాజం హీనంగా చూస్తుందని ఎందుకనుకోవాలి ఏదైనా హెల్ప్ చేయమన్నా చేయటానికి మెనుకంజు వేసే ఈ సమాజానికి ఎందుకు భయపడాలి ఎవరికో భయపడి మన సుఖ సంతోషాలు వదులుకుంటామా ఇలాంటి వారు కోరికలు తీరక చాటుగా ఎన్నెన్ని వ్యవహారాలు చేయటం లేదు అలా చేసే బదులు మళ్లీ పది మందిలో పెళ్లి చేసుకోవటంలో తప్పేమిటి ధైర్యం చేస్తే ఈ సమాజమే మన ముందు తలవంచుతుంది అది అంత తేలిగ్గా వంగదు మనం ప్రయత్నం చేసి సమాజాన్ని ఎదిరించాలి ధైర్యం కావాలి అలా ఎదిరించాలంటే కానీ ఏ స్త్రీ ముందడుగు వేయలేకపోతుంది వేయాలంటే ఎంకరేజ్ కావాలి అది ఉండదు భర్త చనిపోగానే వాడితో ఇది చనిపోయినట్టే మానసికంగా శారీరకంగా ఏదో ఇంత కడుపుకు పడేసి బ్రతకటాని కోసమేనా నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది సతీసహగవనమే నయమని వారితో వీరు పోయేవారు ఇప్పుడు అలా కాదే కృంగిపోయిన మనసుతో హీనంగా బ్రతకటం చావలేక బ్రతకటం అమ్మను తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతోంది ఏమీ మాట్లాడలేదు ఏమీ మాట్లాడదు ఏమీ తినదు ఏమీ ఇష్టం ఉండవు తనంటే తనకే ఇష్టం ఉండదు ఏమిటిది ప్రతిసారి నీకోసం నేను బ్రతుకుతున్నా అంటుంది కళ్ళ నుండి నీళ్లు జారి బుగ్గలను దాటి గడ్డం క్రిందుగా చుక్కలు పడసాగాయి చిన్ని ఎందుకే ఏడుపు తప్పు కదు అంటూ చమర్చిన కళ్ళతో బుగ్గలు తుడిచి ముద్దు పెట్టుకుంది గుబురు చెట్టుకు అటువైపు కూర్చున్న రాజేష్ హృదయం ద్రవించిపోయింది మెల్లగా లేచి చాలా దూరం గార్డెన్లో వెళ్ళి ఇంకో గేటు నుండి లోపలికొచ్చి హలో అన్నాడు వీరిని అప్పుడే చూసినట్లుగా కల్పన సర్దుకొని కూర్చుంది వీరి వచ్చి కల్పనను చూసి చిరునవ్వు నవ్వాడు నవ్వలేకపోయింది కళ్ళు వాల్చుకుంది ఆ కళ్ళు ఎర్రబడి భారంగా ఉన్నాయి అందమైన అమ్మాయికి అన్నీ బాధలే అనుకుంటూ కల్పనను దాటి మంజు పక్కన కూర్చున్నాడు రాజేష్ వాహనంతో వచ్చావా బావా ఆహా ఒంటరిగానే వచ్చాను ఏమిటండి విశేషాలు కల్పన అడిగాడు ఏమీ లేవు అంది వినపడి వినపడనట్లుగా మీ ఫ్రెండ్ ఉత్తడల్ నాలుక చప్పరించాడు తలెత్తింది కల్పన రోషంగా మెరుస్తున్న కళ్ళ నిండా కన్నీళ్ళు ఆ మంజు మళ్ళీ మీకు కాలేజెస్ స్టార్ట్ అవుతున్నాయి అందుకని ఈరోజు పిక్చర్ ప్రోగ్రామ్ రెండు ఫ్యామిలీస్ ఏమండి కల్పన రాను అనకుండా రావాలి నేను బజార్కు వెళ్ళాలి కొద్దిగా పనుంది సెకండ్ షోకి వెళ్దాం ఓకే వారు మరో మాట మాట్లాడకముందే చకచకా వెళ్ళిపోయాడు రాజేష్ ప్లీజ్ కల్పన వెళ్దామే ఆంటీ వాళ్ళని ఎలాగైనా ఒప్పించి మా ఇంటికి తీసుకురా అంతా కలిసి వెళ్దాం అంటూ లేచి కల్పనకు అందించింది తను వెళ్ళక చాలా రోజులవుతోంది అమ్మ వెళ్ళక మరి ఈరోజు అమ్మని బామ్మని తీసుకెళ్ళాలి బలవంతం చేసైనా సరే ఏడ్చైనా సరే అమ్మ ఈరోజు పిక్చర్కి వెళ్దాం అంది అన్నం తింటూ ఇప్పుడా ఇంత రాత్ర ఇంత రాత్ర కాదు సెకండ్ షోకి వెక్కిరింపుగా అంది ముఖంలోకి తేరిపారా చూసి ఎవరెవరు అంకుల్ ఫ్యామిలీ మన ఫ్యామిలీ మేము పాస్ అయిన సందర్భంలో అంకుల్ చూపిస్తున్నారు ఈ రోజుకి ఏదో ఒకటి చెప్పై మనం మెల్లగా వెళ్దాం కుముదిని మాటలకి కల్పనలో కోపం కట్టలు తెంచుకుని వచ్చింది మెల్లగా మెల్లగా వెదవ పిక్చర్కి తిది వారం నక్షత్రం చూడాలా చిన్ని అమ్మాయి పాస్ అయింది అది రమ్మంటుంది వెళ్దామని అనుకుంటున్నావా భయం భయం వెదవ భయం నీతో పాటు నేను ముసలమ్మలా మూల కూర్చోవాలా నాకు సరదాలనేవి ఉండవా తండ్రి ప్రేమ ఎలాగూ కరువైంది ఆ ప్రేమ కోసం తప్పించిపోయే నన్ను మీరు ఓదార్చాలా నేను మిమ్మల్ని ఓదార్చాలా అసలు నన్నెందుకు చదివించారు బయటకుపోతేరే భయపడే మీరు చిచి నేను బాధపడని క్షణం లేదు ఇలాంటి కొంపలో ఎందుకు పుట్టించావు దేవుడా అని వాళ్ళతో చెప్పొస్తాను మేం రామని సగం పెరుగన్నంలోనే చేయి కడుక్కుని లేచింది గుమ్మంలో సీతమ్మ మనం పోదామే సినిమాకు దేనికి లవకుశ వెంకటేశ్వర వైభవానిక వ్యంగ్యంగా అంటూ గోడవారగా ఉన్న చెప్పులు తొడుక్కుని బయటకు నడిచింది అనకపోయావే ఏదన్నా మాట్లాడవు మూగదానిలా విసుక్కుంటూ తను బయటకొచ్చింది కుముదిని కళ్ళ నిండా నీళ్లు కమ్ముకున్నాయి మనసంతా తుఫాన్లో చిక్కుకున్న మనిషి పరిస్థితిలా అయింది హాల్లో ఎవరూ లేరే పిక్చర్కి వెళ్ళారా వరండాలో మస్తాన్ పడుకుని కనిపించాడు మెట్లెక్కి గది తలుపులు తోసింది మంచం పట్టె మీదుగా వంగి బుక్ కింద పెట్టి దానిమీద మునివేళ్లు ఆనించి చదువుకుంటున్నాడు రాజేష్ పసుపు పచ్చ గళ్ళున్న నల్ల లుంగి వైట్ షర్ట్తో ఉన్నాడు చప్పుడు విని కళ్ళెత్తి చూశాడు అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి మరుక్షణం లేచి నిలబడి రండి అంటూ మర్యాదగా ఆహ్వానించాడు లోపలికి వెళ్లాలా వద్దా అని ఆగిపోయింది రండి మరోసారి ఆహ్వానించాడు కూర్చోండి అంటూ మంచానికి ఆనుకుని ఉన్న కుర్చీ చూపించాడు పర్వాలేదు మంజు మంజువాళ్ళేరి పిక్చర్కి వెళ్ళారు మరి మీరు అడిగి చప్పున నాలుగు ఖర్చుకుంది మీరు రానన్నారుగా అనలేదే అది చెప్పటానికేగా మీరు వచ్చింది ఇదేమిటి జ్యోతిష్కునిలాగా మనసులో మాట చెప్తున్నాడు అవును నేను రానని వీళ్ళంతా అనుకున్నారా అనుకున్నారు అంకులు అన్నారు వాళ్ళు రారని నేను ప్రోగ్రామ్ వేసిందే మీకోసం మీరు రానప్పుడు నేనెందుకని వెళ్ళలేదు మంచి పిక్చర్ పోగొట్టుకున్నారు ఏం పిక్చర్కి వెళ్ళారు బ్లో హాట్ బ్లో కోల్డ్ అంకుల్ వాళ్ళు అలాంటి పిక్చర్స్ చూస్తుంటే అమ్మ మీరు అనుకుంటున్నారా మంచి పిక్చర్ మిస్ అయిందని ఆహా అబ్బే లేదు ఎందుకంత తడబాటు అది చాలా మంచి పిక్చర్ నేను ఆరుసార్లు చూశాను కానీ ఆ పిక్చర్ చూస్తుంటే మటుకు మనకు సంబంధించిన ఆడవాళ్ళు పక్కనే ఉండాలి అంటూ దిండు ఎత్తి కీస్ తీయబోయి ఆగాడు కల్పన కళ్ళు అటు మళ్ళాయి ఆర్ట్ కల్పన కాళ్ళు తడబడ్డాయి చూడండి ఆర్ట్ బాగా వచ్చిందేమో అంటూ అందించాడు ఆర్ట్ కేస్ చూడాలంటేనే సిగ్గుగా ఉంది ఎలా వేశాడో రౌడీలా బాగుందా బాగాలేదు బాగా లేకపోవడమేమిటి అది మీ బొమ్మే కోపంగా తలెత్తింది ఆహా ఆగ్రహించకండి నాకు అందంగా కనిపించింది వేశాను కళ్ళల్లోకి నీళ్లు రాబోతున్నాయి రానివ్వకండి హాస్యంగా అన్నాడు నా బొమ్మ వేసే అధికారం మీకెవరిచ్చారు కోపంతో ముఖమంతా ఎర్రబడింది ఒకరిచ్చేదేమిటి అధికారం తన కళ్ళకు అందంగా కనిపించేదంతా ఆర్టిస్ట్ సొత్తే పిచ్చి పిచ్చి కథలు చెప్తే పోలీసు దాకా పోతుంది వ్యవహారం అంటే పోలీసులకు అప్పగిస్తారా అల్లరిగా నవ్వుతూ దగ్గరకొచ్చాడు అదేమిటి అలా బెదిరిపోతారు రెండడుగులు వెనక్కు వేసిన కల్పనకు మరీ దగ్గరగా వచ్చాడు తలెత్తి చూసింది తననే చూస్తున్నాడు పెదవి వేలితో రాసుకుంటూ చటుక్కున వెనక్కి తిరిగింది మీతో మాట్లాడాలి కాసేపు కూర్చోండి ఆగింది టక్కున వచ్చాడు ఇంకా మిస్ నేను రావణాసురులా కనిపిస్తానా ఎందుకలా బెదిరిపోతారు నేను నరేన్ మంజులాగే ఆత్మీయుడినే కమాన్ కూర్చోండి అతని కేసు చూసింది అలా మంజు నరేన్లా అనిపించటం లేదు ఒక కంగలో మెట్ల వచ్చి చకచక దిగి బయటికి వెళ్ళిపోయింది రాజేష్ దిగి హాలు తలుపులు మూసి పైకొచ్చి కిటికీ దగ్గర నిల్చున్నాడు అటు ఇటు అందంగా కదులుతున్న జడతో వయ్యారంగా నడిచి వెళ్తోంది గేటు మూయబోతూ కిటికీ కేసు చూసింది చేయి ఊపాడు రాజేష్ గేటు తలుపులు ఢామ్ అనేట్లు గట్టిగా వేసింది కోపం ఎక్కువే నవ్వుకుంటూ వెనక్కొచ్చాడు ఆత్మీయుడిలా దగ్గర చేరి మనసులో బాధను బయటికి లాగాలి తను అండగా నిలిచి అమ్మాయి బాధలో తను పాలు పంచుకోవాలి అనుకుంటాడు కానీ ఎదురవగానే అన్ని కొంటే ఆలోచనలే చిలిపి మాటలే ఈసారైనా నన్ను నేను కంట్రోల్లో ఉంచుకుని కల్పన మనసు తన మీద నిలిచేలా చేసుకోవాలి తల్లి కోసం తనెంత బాధపడుతోందో మంజు ఎంత బతిమాలితే చెప్పింది పొరపాటుగానైనా దానికి తెలిసిందో నన్ను చంపేస్తుంది తను చేతిలో చేయి వేసి ఒట్టు పెట్టుకుంటే కానీ చెప్పలేదు ఆ నైట్ అంతా కల్పన గురించే రాజేష్ ఆలోచనలు పెద్ద బిల్డింగ్ ముందు టాక్సీ ఆగింది ట్యాక్సీ డ్రైవర్కి డబ్బులిచ్చేసి బ్యాగ్తో లోపలికి నడిచాడు రాజేష్ కాంపౌండ్ నిండా పూల మొక్కలతో పెద్ద వనంలా ఉంది మెట్లెక్కాడు రెండు ఆల్సేషన్ డాగ్స్ బౌభౌమన్నాయి అబ్బా డీఎస్పి గారి వినిపించావు అనుకుంటూ లోపలికి వెళ్ళాడు గదిలోకి నడిచాడు సార్ సార్ అంటూ వాట్ సార్ వెనక్ నుండి వినిపించింది వెనక్కి తిరిగి అలాగే నిలబడిపోయాడు తెల్లటి ధోవతి లాల్చీలో హుందాగా కనిపించారు రాజభూషణ మౌళి బాగున్నావా రాజా ఆప్యాయంగా కౌగులించుకున్నారు మీరు బాగున్నారా సార్ ఇంత అర్జెంటుగా టెలిగ్రామ్ ఇచ్చారు గాబరాగా అడిగాడు భయపడ్డావా నిన్ను చూడాలనిపించింది రాజేష్ మీకెప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు టెలిగ్రామ్ ఇవ్వమన్నావు ఇచ్చాను ఏమిటి విశేషాలు ఆ తర్వాత విశేషాలు సరే ముందు స్నానం చేయి ఆకలిగా ఉంది మీల్స్ చేద్దాం అలాగే సార్ నో అలాగే అంకుల్ అనాలి అంకులా ఆశ్చర్యపోయాడు రాజేష్ సార్ సార్ విని విని విసగెత్తింది రాజా ఇప్పుడు ఆ డ్రెస్ లేదు డ్యూటీలో లేను రాజా నాకే ఒక కూతురుంటే నేను నలుడిగా చేసుకునేవాడిని నవ్వాడు రాజేష్ ఆ నువ్వు వెళ్ళి స్నానం చేసిరా నీకోసమే చూస్తూ కూర్చున్నాను అలాగే సార్ అంటూ డ్రెస్ చేంజ్ చేసుకుని టవల్ చుట్టుకున్నాడు ఆ డ్రెస్ అందుకుని హ్యాంగర్కి తగిలిస్తున్నాడు రాజభూషణ్ అటు తిరిగి నిల్చున్న రాజేష్ ఇటు తిరిగి కెవ్వు మనంత పనిచేశాడు సార్ సార్ అదేమిటి పరుగునొచ్చి లాక్కున్నాడు డియర్ బాయ్ ఇప్పుడు అధికారివి ఇప్పుడు మామూలు మనిషివి మరేం తప్పులేదు యు కెన్ గో ఫస్ట్ సార్ యు కెన్ గో పెద్దగా అన్నారు ఎస్ సార్ బాత్రూంలో జ్వరబడి తలుపులు మూసుకున్నాడు రాజేష్ తల మీద నీళ్లు పడుతుంటే హాయిగా స్నానం చేయసాగాడు కూతురుంటే అల్లుడిగా చేసుకునేవారట అప్రయత్నంగా కల్పన గుర్తొచ్చింది అంతే ఒళ్ళు రుద్దుకోవటం మర్చిపోయాడు అతని కళ్ళ ముందు కుముదిని కల్పన బొమ్మలు వెలుగుతూ మలుగుతూ కనిపించాయి ఇంకోవైపు రాజభూషణ్ మౌళి రాజేష్ బొమ్మలు అంతే కనిపించాయి మెదడులో ఏదో ఆలోచన తడుక్కుమంది చీకట్లో కూర్చొని ఆలోచిస్తోంది కుముదిని తిండికి చదువుకు డబ్బంతా అయిపోతే రేపు కల్పన పెళ్లి ఎలా చేయటం అత్తగారి విషయం గురించే ఆలోచించటం లేదు లైట్ వెలిగింది కుముదిని వెనక్కి తిరిగింది స్విచ్ దగ్గర నిలబడుంది కల్పన ఏమిటమ్మా అలా ఉన్నావు అబ్బే ఏముందమ్మా ఏమీ లేదు అయితే బతికి ఉన్న వాళ్లను చావగొట్టటమేనా నీ ఉద్దేశం చిన్ని మరేమిటి ఆలోచనలు ఎన్నాళ్ళిలా నేను చూస్తూ నేనెంత బాధపడుతున్నానో ఆలోచించవేం నువ్వు ఆలోచించేదేమిటో నాకు తెలుసులే అమ్మా బ్యాంకులో డబ్బంతా అయిపోతుందనేగా నీ భయం ముందు ముందు ఎలా గడుస్తుందనేగా నీ ఆరాటం ఇంకో సంవత్సరం చదువు ఆ తర్వాత జాబ్ చేస్తా మిమ్మల్ని అందరినీ సుఖపెడతా కుముదిని భుజాలు పట్టుకుని ఊపుతూ ఉద్రేకంగా అంది అదో రకంగా నవ్వింది కుమిదిని చిన్ని నువ్వేమైనా మగపిల్లాడివా ఇవాళ్ళుండి రేపు పోయేదానివి వెళ్లేదానివి వెళ్లేదానివి ఎప్పుడూ ఇదే మాట మీరు ఉంచుకుంటే నేను ఎందుకుండను ఇన్నాళ్ళు పెంచారు ఇంకా పెంచలేరా పెద్దగా అరిచింది పిచ్చి పిల్ల తీగెకు కాయ బరువా ఏ తల్లికి కూతురు భారం అవుతుందమ్మా ఆడదానికి కొంత వయసు ఆటపాటలతో తల్లి ఒడిలో మరికొంత వయసు చదువు సంధ్యలలో మరికొంత వయస్సు భర్త సాన్నిధ్యంలో ఇక చాలే అమ్మా నీ వేదాంతం అలా రాసుందా ఎక్కడన్నా అంత మన చేతుల్లోనే ఉన్నదమ్మా మన ఇష్టప్రకారం నడిపించుకోవచ్చు మన జీవితాన్ని అంతేకాని విధి దేవుడు ఇలాంటి మాటలంటే నాకు అసహ్యం అసలు నేను పెళ్ళే చేసుకోను చిన్ని నీకు ఈడొచ్చిందే కానీ మనసు ఏమాత్రం ఎదగలేదే అవును ఎలా ఎదుగుతుంది నలుగురితో పాటు ఏనాడైనా సరదాగా తిరగనిస్తేగా నీ కూతుర్ని ఎవరెత్తుకుపోతారో అనే భయమాయే మనసు ఎదగలేదట మనసు పళ్ళ బిగువన్ అంటూ బామ్మా అన్నం పెట్టు ఆకలేస్తోంది వస్తున్నానమ్మా నేను పెడతానుగా బామ్మెందుకు నీ ఇష్టం నువ్వేం ఆలోచించుకుంటే పెట్టు అనవసరంగా నీ అందమైన ఆలోచనలకు ఎందుకు అడ్డం పడాలని అంటూ వంటగదిలోకి నడిచింది అమ్మ వంటగదులేకొస్తూనే అంది చిన్ని ఒకసారి మీ డాక్టర్ అన్నయ్య దగ్గరికి వెళ్ళాలే ఎందుకు బామ్మ అంది గాబరాగా బామ్మ చేయి పట్టుకుంటూ గాబర పడతావేమే ప్రతీదానికి కళ్ళు కొద్దిగా మస కనిపిస్తున్నాయి చూపించుకుందామని అయితే బామ్మ డాక్టర్లా తయారవుతుందన్నమాట పోవే అన్ని కొంటె ఆ పెద్ద డాక్టర్ అయినట్లే మురిసిపోతున్నావే పక్కున నవ్వింది కల్పన బయట కూర్చున్న కుముదిని నవ్వుకుంది ఏమిటో దీని వింత ప్రవర్తన చిన్ని నేను మందిచ్చానంటే క్షణంలో మాయం తేలు కరిస్తే మందు పాము కరిస్తే మందు బట్టయితే మందు కడుపులో నెప్పొస్తే మందు ఏ డాక్టర్ పోగొట్టగలడు నా అంత త్వరగా బామా రామాయణం విప్పకు నీకు నమస్కారం అసలు నిన్ను ఫారెన్ పంపాలి కానీ గవర్నమెంట్ దృష్టి నీ మీద పడటం లేదు కుముదిని మరోసారి నవ్వుకుంది ఇంత మాత్రం సంతోషంగా గడుపుతున్నామంటే దానివల్ల కాదు అనుకుంటూ లేచింది పది నిమిషాల్లో అన్నం తిన్నది బామ్మని వాగిస్తూ అమ్మ బీర్వా కీసివ్వు బామ్మ దిండు కింద ఉన్నాయి వచ్చి దిండెత్తింది గబుక్కున రాజేష్ గుర్తొచ్చాడు దిండు కింద తన బొమ్మ గుర్తొచ్చింది తన కళ్ళకు కనిపించేదంతా తన సొత్తేనట పెద్ద రౌడీ ఇలాంటతను ఎస్ఐ ఎలా అయ్యాడబ్బా ఆలోచనలో పడిపోయింది కల్పన పడుకున్న రాజేష్కు నిద్ర పట్టలేదు సార్ ఎంత మంచి న్యూస్ చెప్పారు తన ఊరికి ట్రాన్స్ఫర్ అయిందా వెరీ గుడ్ కుమిదిని దూరం నుండి చూడటమే ఎంత నాజుగ్గా ఉంటారు ఆవిడ వీరిద్దరూ పక్కపక్క నిలబడితే చాలా అందంగా ఉంటారు కల్పనతో ఈ విషయం చెబితే తనకు దగ్గరవుతుందా ముందు సార్ని కుమిదిని గారింటికి తీసుకెళ్ళాలి ప్రయత్నం చేయటం మానవుని కర్తవ్యం ఆ తరువాత ఎలా ఉంటే అలా కల్పన తను ఏవేవో లోకాల్లో విహరించినట్లు అందమైన కలలు ఆ రాత్రి కలల కౌగిలిలోనే నిద్రపోయాడు కలతగా డ్రెస్ వేసుకుని రెడీ అయ్యాడు రాజేష్ సార్ కాఫీ కప్పుతో వచ్చాడు రాజభూషణ్ బిడియంగా అందుకున్నాడు కప్పుని మరో కప్పు తెచ్చుకుని సోఫాలో కూర్చున్నారు ఇంతకు మీ ఇంటికే రమ్మంటావు ఎస్ సార్ మీకేమిటి అభ్యంతరం కొద్ది రోజులున్న తర్వాత మీ ఇష్టం ఆల్ రైట్ మాటల్లో అందరి గురించి చెప్పాడు రాజేష్ ఓకే వస్తాను సార్ రాజభూషణ్ రాజా భుజాల చుట్టూ చేయి వేసి గేటు దాకా నడిపించుకొచ్చాడు జీపు రెడీగా ఉంది సార్ మీరు రాకూడదు స్టేషన్ దాకా మళ్ళీ వెనక్కి రాలేను అన్నారు పలుచగా నవ్వుతూ సరే వస్తా సార్ చెయ్యి ముందుకు చాపాడు ఆ చెయ్యి అందుకుని దగ్గరకు తీసుకొని భుజం తట్టి మంచిది అన్నాడు రాజేష్ కూర్చున్న జీపు కదిలింది రాజభూషణ్ మనసంతా శూన్యంగా అయిపోయింది రాజేష్ ఇక్కడే చదువుకోవటంతో రాజభూషణ్కి బాగా తెలుసు రాజేష్కు ఎస్ఐ పోస్ట్ రావటానికి కొంత అండయ్యారు రాజభూషణ్ రాజేష్ అంటే చాలా ఇష్టం రాజభూషణ్కు ఇంకో వారం రోజులు నవ్వుకుంటూ ఇంట్లోకి నడిచారు రాజభూషణ్ కల్పన కుముదిని కలిసి బామ్మని ఉపేంద్ర హాస్పిటల్కి తీసుకెళ్లారు టెస్ట్ చేశాడు ఉపేంద్ర ఏమన్నయ్యా ఆదుర్దాగా అడిగింది కల్పన ఏం పర్వాలేదమ్మా పెద్దతనం వచ్చిన తర్వాత ఇలా రావటం సహజం కళ్ళజోడు పెట్టుకుంటే సరి కొంచెం ముదిరితే ఆపరేషన్ చేయొచ్చు అమ్మో ఆపరేషనా పెద్దగా అరిచింది సీతమ్మ పర్వాలేదు బామ్మ మీ కళ్లకు ఎలాంటి ఆపద రాకుండా ఈ మనవడు కాపాడతాడు సరేనా నవ్వుతూ మందులు రాసిచ్చి కళ్ళజోడు అందించాడు పర్సులో చేపెట్టబోయిన కల్పన చేతిని అలాగే పట్టుకున్నాడు ఇదేం పని డబ్బు చేదా అవును ఎక్కువైంది ప్లీజ్ నో ప్లీజ్ కల్పన బలవంతంగా చేతిలో ఉంచిన డబ్బును కుముదిని చేతిలో పెట్టేశాడు వద్దంటూ ఏమనలేకపోయింది కుముదిని వచ్చారు ముగ్గురు బొమ్మ బత్తాయిలు బేరం చేస్తుంటే కల్పన అంది తల్లితో ఇదే నేనైతే ఎన్ని అనేదానివో ఎలాగో ఇవ్వాలి అని చిన్ని ఇలాంటి పరిస్థితుల మధ్య మధ్య వస్తుంటాయని నువ్వు అర్థం చేసుకుంటే చాలు ఏమిటే ఏమిటో అంటున్నావు డాక్టర్ మంచివాడు కాదని ఏయ్ చాలా మంచివాడే అవునవును డబ్బులు వదలలేదు కదా లేకుంటే అనేవారు ఏమిటి అతనితో ఇక ఇకలు పక్కపక్కలు అని అత్త కోడళ్ళిద్దరూ మాట్లాడలేదు అమ్మాయిల గుంపు దగ్గర మంజు కూర్చొని ఉంది గుంపంతా ముందుకు వంగి ఓదారుస్తున్నారు మోటార్ బైక్ మీద వస్తున్న ఉపేంద్ర అటు చూసి తెల్లబోయి స్టాండ్ వేసి ఫుట్పాత్ మీదకొచ్చాడు ఏమైంది మంజు విక్కి గుద్దుకుంది బాప్రే వేలు చితికిపోయింది కమాన్ పద అంటూ చెయ్యి అందించి మెల్లగా లేపాడు బొటనవేలు చితికిపోయి గోరు ఊడి ఉంది మంజు నడం చుట్టూ చేయి వేసి బైక్ దగ్గరికి నడిపించిపోయాడు మంజు ఎంత మారిపోయింది కనీసం పరిచయం అయినా చేయలేదు ప్రేమించిందేమో సిగ్గు కదు అయితే మాత్రం మనం ఎత్తుకుపోతామా రకరకాల వ్యాఖ్యానాల మధ్య మోటార్ బైక్ పరిగెత్తింది స్పీడ్గా హాస్పిటల్ ముందు ఐదు నిమిషాల్లో ఉన్నారు మెల్లగా నడిపించుకొని రూంలోకి తీసుకొచ్చాడు ఈరోజు కల్పన రాలేదా కాలేజీకి ఏదో పనుందట రాలేదు టేబుల్ మీద కూర్చోమన్నాడు కూర్చుంది మంజు కాలి వేలి మీద అయోడిన్ పడగానే కెవ్వున కేక వేసింది అమ్మా అంటూ ప్రాణాలు జివ్వుమన్నాయి కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి అవి డాక్టర్కు చూపించలేక కళ్ళు మూసుకుంది కళ్ళ నుండి బుగ్గల మీదకి జారాయి కన్నీళ్లు అలాంటి స్థితిలో మంజును చూడగానే చివుక్కుమంది ఉపేంద్ర మనసు ఇంతమాత్రానికైనా కన్నీళ్లు అబ్బా మీకైతే తెలిసొచ్చేది ఖర్చుఫ్కి కళ్ళద్దుకుంది వద్దు డాక్టర్ సిస్టర్ ఉందిగా తన కడుతుంది కట్టు కాలు వెనక్కి లాక్కుంది ఏమిటి అన్నాడు కళ్ళు పెద్దవి చేస్తూ చైర్ని టేబుల్ దగ్గరకు లాగి కూర్చుని కాలు చేతుల్లోకి తీసుకున్నాడు డాక్టర్ ష్ అన్నాడు పెదవులపై వేలుంచుకొని వేలికి జాగ్రత్తగా కట్టుకడుతున్న అతని వేళ్ళని చూస్తూ కూర్చుంది ఏదో ఆలోచిస్తూ ఇంకా ఎంతసేపు ఉలిక్కి పడింది అరే ఎంతసేపు అయింది కట్టుకట్టి ఓహో అమ్మాయి గారు ఊహాలోకంలో ఉన్నారన్నమాట ఇక కాలు దించమంటారా సారీ డాక్టర్ కాలు వెనక్కి తీసుకోబోయింది భుజం మీద చేయి వేసి జాగ్రత్తగా దింపాడు ఉపేంద్ర చెప్పులు వేసుకుని నడుస్తావా అది వరకు హాయిగా నడిచినట్లుంటే ఇప్పుడు కుంటిగుర్రం నడిచినట్లుంటుంది పోండి డాక్టర్ ముందు చెప్పులు విడు ఎలా డాక్టర్ నువ్వు ఇప్పుడు నా వాహనాన్ని ఎక్కావుగా ఆటోలోనో టాక్సీలోనో వెళ్ళవు అలాగే అంటూ కదిలింది కల్పన బజార్కెళ్ళొస్తుంటే కార్ యాక్సిడెంట్ అయిందనే వార్త ఆ బజార్ అంతా క్షణంలో పాకిపోయింది పరుగున అక్కడికి చేరుకున్నారు అమ్మో ఎంత రక్తం నా బిడ్డ బతుకుతుందో లేదో అత్తయ్య బావురమంటూ ఏడవసాగింది కుముదిని ఈశ్వరి సీతమ్మ కుముదిని దగ్గరకు తీసుకున్నారు దగ్గర్లో ఉన్న డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లారు లాయర్ లాయర్ గారు కట్టుకట్టి మరేం పర్వాలేదని ధైర్యం చెప్పాడా డాక్టర్ ఇంటికి తీసుకొచ్చారు అరే ఎవరు లేరేమిటి ఇంట్లో మంజు అత్తయ్య పెద్దగా కేకేశాడు రాజేష్ బాగున్నావా రాజు అంటూ బాత్రూమ్ నుండి వచ్చింది ఈశ్వరి ఎవరు లేరేమిటి మామయ్య ఊరెళ్ళారా సోఫాలో కూర్చొని బూట్లు విప్పుకుంటూ అడిగాడు మంచినీళ్లు అందిస్తూ మంజు ఫ్రెండ్ కల్పన దానికి యాక్సిడెంట్ అయింది గంట క్రితం ఎప్పుడూ ఆలోచనలే దానికి ఏదో ఆలోచిస్తూ నడుస్తుందట ఎలా ఉంది ఇప్పుడు ఆదుర్దాగా అడిగాడు పర్వాలేదన్నారు డాక్టర్ బాగా దొక్కుపోయింది రాన రానాయన స్నానం చేద్దు కానీ తాను ఏవేవో ఊహించుకుంటూ వస్తే ఇది ఉఫ్ఫుమ్మని ఊదేసినట్టయింది నెట్టూర్చి లేచి మెట్లెక్కి తన రూంలోకి వెళ్ళాడు రశ్చయం చేసుకుని టవల్ చుట్టుకున్నాడు మరో టవల్ భుజం మీద కప్పుకొని కిటికీ తలుపులు తెరిచాడు జనం బాగానే ఉన్నారు ఆ కిటికీ మూసి ఇంకో కిటికీ వచ్చాడు తొంగి చూశాడు రకరకాల వాహనాలు జనం అబ్బబ్బా అటు హడావిడి అటు తెలియని ప్రశాంతత అనుకుంటూ తలుపులు మూసి చకచక మెట్లు దిగుతున్నాడు హలో బావా ఎప్పుడొచ్చావు పరుగున మెట్లెక్కి రాజేష్ భుజాల చుట్టూ చేతులు వేసింది ఇప్పుడే వచ్చాను బావా చిన్నికి యాక్సిడెంట్ అయింది అవునట నరేనేడి అక్కడే ఉన్నాడు బాత్రూంలోకి నడిచాడు రాజేష్ ఎప్పుడు ఏం ఆలోచనలో ఎదురుగా వచ్చేది కనపడనంతగా నీదేమిటి అధికారం ఆ అమ్మాయి మీద విసుక్కుంది అంతరాత్మ స్నానం చేసి రూమ్లోకి వచ్చి లుంగి షర్ట్ వేసుకుని మంచం మీద పడుకున్నాడు అలసటగా రాజు అంటూ పైకొచ్చారు లాయర్ గారు రాజేష్ లేచాడు ఏరా పడుకున్నావు అలసటగా ఉంది మామయ్య అంటూ కూర్చున్నాడు ఏరి మీ డి గారు తీసుకొస్తానన్నావు వారికి ఇక్కడికే ట్రాన్స్ఫర్ అయింది వారం రోజుల్లో వస్తానన్నారు వెరీ గుడ్ పద మీల్స్ చేద్దాం లేచాడు రాజేష్ తప్పదన్నట్లుగా ఏమ్మా ఎలా ఉంది వంగుతూ అడిగింది కుముదిని నొప్పిగా ఉందమ్మా నీరసంగా వచ్చింది జవాబు కాఫీ తాగుతావా బామ్మ ఇద్దరు లోపలికి వెళ్ళారు చిన్ని ఎవరు నేను నరేన్ ఇప్పుడే వచ్చాడు అంటూ చెప్పాడు చూసింది అసలు మానవ ఆకారమే కనిపించలేదు కళ్ళు మూసుకుంది అలాగే చూస్తూ ఉండిపోయాడు రాజేష్ ఒక్క రోజులో ఎంత మారిపోయింది పెద్ద పెద్ద రెప్పలు మూసుకొని ఉన్నాయి బుగ్గ మీద నీటి చారికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి దిండు మీద అక్కడక్కడ నల్లటి కాటుక నీటి చుక్కలు పడ్డాయి పెదవులు వడలిపోయిన కమల కమల తొనల్లా ఉన్నాయి చిన్నగా కనిపిస్తున్నాయి ఆ చిన్ని పెదవులు ఏం బావా నిన్నే నిల్చునే నిద్రపోతున్నావా పక్కపక్క నవ్వుతూ భుజం తట్టాడు నరేన్ కుర్చీ మంచం దగ్గర క్లాక్కుని కూర్చున్నాడు ఎవర్రా వచ్చింది మీ బావా అవును బామా సీతమ్మ రాజేష్తో అంతా విడమర్చి చెప్పింది బయటికి రాబోయిన కుముదిని గుమ్మంలోనే ఆగిపోయింది రా అంటే ఇతను మా బావ పైటి కొంగు భుజాల చుట్టూ కప్పుకొని రెండు అడుగులు వేసింది నమస్కారమండి సూకీ బాబా ఎప్పుడొచ్చావు బాబు ఇప్పుడే వచ్చానండి ఇక వెళ్తామంటూ లేచాడు రాజేష్ మనసులో ఎంతో ఆశ్చర్యంగా ఉంది కంటే తల్లి ఎన్నో రెట్లు అందంగా ఉంది పాపం చిన్నతనంలోనే ఎంత చక్కగా ఉంది కల్పన కేసు చూశాడు అలాగే పడుకొని ఉంది బయటకొచ్చారు ఇద్దరు ఇంట్లోకి వెళ్ళేసరికి లాయర్ గారు ఈశ్వరి మంజు మాట్లాడుకుంటున్నారు నరేన్ వెళ్ళి కూర్చున్నాడు వారి దగ్గర నేను పడుకుంటాను అంకుల్ అంటూ పైకి వెళ్ళాడు రాజేష్ నవల చేతిలోకి తీసుకుని పడుకున్నాడు కల్పన రూపమే గుర్తొస్తుంటే నవల ఒక పేజీ కూడా తిప్పలేకపోయాడు చటుక్కున రాజభూషణ్ గుర్తొచ్చాడు అల్లుడిగా చేసుకుంటారట కళ్ళు మూసుకున్నాడు ఏదో తెలియని ఆనందాన్ని అనుభవిస్తున్నట్లుగా ఆనాటి రాజభూషణ్ మౌళి రూపం కళ్ళ ముందు ప్రత్యక్షమైంది కన్నీళ్లతో మలినమైన ముఖం మళ్లీ మళ్లీ కనిపించసాగింది పైకి అంత గంభీరంగా కనిపిస్తారే కానీ గుండెల్లో గుప్తంగా దాచుకున్న విషయం ఎవరికైనా చెప్తేనేగా తెలిసేది ఆ రాత్రి అతనికి తనకి మధ్య జరిగిన సంభాషణ మెదిలింది మనసులో మాది మంచి ఆస్తిగల కుటుంబం మొదటి నుంచి సిటీలోనే ఉండేవాళ్ళం నాన్నగారు పెద్ద బిజినెస్ మ్యాన్ చాలా తెలివి కలవారు కాస్త పట్టుదల మనిషి మా నాన్నగారికి ఆప్తమిత్రులు ఒకరుండేవారు నాన్నగారు అతను పార్ట్నర్స్ ఇద్దరు వేరువేరు మనుషులైనా మనసులు ఒకటే అన్నట్టుగా ఉండేవారు అతను నాన్నగారి కంటే కొంచెం పెద్ద అమ్మ ఎంతో నెమ్మది మనిషి పెళ్ళైన రెండు సంవత్సరాలకే నాన్నగారి పోయారు జబ్బు చేసి అమ్మ కృంగిపోయింది ఇంత ఆస్తి ఎలా మేనేజ్ చేయాలని మధ్య మధ్య వచ్చి అమ్మను పలకరించి వెళ్తుండేవాడు ఆ స్నేహితుడు ఒకనాటి రాత్రి తలుపు కొట్టారట ఎవరు లాంతర్ బత్తి పెద్దది చేసింది శ్రీలక్ష్మి పడుకోబోయే ముందు లాంతర్ వెలిగించి పడుకోవటం ఆమెకు అలవాటు నేనేనమ్మా తలుపులు తీసింది రండి కూర్చోండి పట్టిమంచం చూపించింది శ్రీలక్ష్మి ఏమిటమ్మ పిలిచారు అంటూ వచ్చింది పక్కింటి పార్వతమ్మ జున్ను తీసుకెళ్తావేమో అని అంటూ చెంబు అందించింది అమ్మ ఈరోజు అమ్మాయి ప్రసవించింది పడుకోటానికి నసిగింది వీలు కాకుంటే వద్దులే పర్వాలేదు వెళ్ళిపోయింది ఆవిడ మీకు తేనా జున్ను ఇస్తే వద్దంటానా తేమ్మా మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనండి ఎంతో సహాయం చేస్తున్నారు అంటూ వెండి గిన నిండా జున్ను పెట్టి అందించింది దాందేముందమ్మా నా స్నేహితుడి భార్యవు అంటూ తినసాగాడు జున్ను గాలి రివ్వుమంటూ వీచింది తెల్లటి సిల్కు చీర పైట టప్పున జారింది యవ్వనం బయటపడింది ఏమిటేమిటో చెప్పుకుపోతోంది శ్రీలక్ష్మి బరువుగా నిట్టూర్చుతూ యవ్వనం పొంగిపోతోంది ఆ నిట్టూర్పులకు మెల్లగా తలుపులు మూసి గడియ వేశాడు దగ్గరగా వచ్చి గబుక్కున నోరు మూశాడు ఏమండి మాటలు లోపలే ఉండిపోయాయి అతని కబంధ హస్తాలలో నలిగిపోయింది ఆ అబల ఏ రోజు లాగానే ఆ రోజు తెల్లవారింది బద్ధకంగా లేచి కూర్చుంది కణతలు పోతున్నట్లుగా ఉన్నాయి ఒక్కసారిగా ఉలిక్కిపడింది గుండెల మీదికి చేతులు పోయాయి పక్కకు తిరిగి చూసింది లేడు ఎంత మోసం గుండెలు అవసిపోయేలా ఏడ్చింది అవసరం తీరిపోయింది ఇంకెందుకుంటాడు ఆ సాయంత్రం అతని ఇంటికి వెళ్ళింది అతను ఊరెళ్ళాడు రెండు నెలల వరకు రాడు అతని భార్య చెప్పింది రెండు నెలలు గడిచాయి కన్నులు కాయలు కాచేలా ఎదురు చూసింది ఫలితం శూన్యం ఇంకో నెల రోజులు చూసింది తన కడుపులో పాపానికి బాధ్యుడైన అతన్ని చంపెయ్యాలని ఆమె కసి తను పది మందిలో పడితే అతని కోసం ఎదురుచూస్తూ కూర్చుంటే ఆ ఊరి నుండి వెళ్ళిపోవాలి గట్టిగా నిర్ణయించుకుని ఆ బిల్డింగ్ నమ్మేసి ఆ డబ్బుతో చాలా దూరంలో ఉన్న పల్లెటూరుకి వెళ్ళింది తన మంచి మనస్తత్వంతో అందరినీ ఆకట్టుకుంది ఎవరైనా అడిగితే కడుపులో పడగానే తండ్రి పోయాడని అబద్ధమాడింది ప్రసవించే రోజులు దగ్గర పడ్డాయి మంచి ముహూర్తంలో చక్కని బాబుని కంది శ్రీలక్ష్మి అతడే రాజభూషణ్ తండ్రి పేరే పెట్టింది తన భర్త పేరు పెట్టడానికి మనస్కరించలేదు తనకు ఎవరి వల్ల కలిగాడో అతడే బాబుకు తండ్రి ఏ కష్టాలు పడకుండానే చుట్టుపక్కల వారి సహాయంతో సానుభూతితో బాబును పెంచి పెద్ద చేసింది మంచి చదువు చెప్పించింది కోడల్ని కూడా తెచ్చుకుంది కొడుకుకు ఉద్యోగం దొరకగానే కొడుకు కోడలు అన్యోన్యంగా కాపురం చేస్తుంటే మనసంతా తృప్తితో నిండిపోయింది శ్రీలక్ష్మికి తనకు మనవడు పుట్టబోతున్నాడు తన ఇంట్లో నానమ్మ అని పిలిచే బాబు రాబోతున్నాడు ఇదే ఆనందం శ్రీలక్ష్మికి అప్పుడే అతను వచ్చాడు రాజభూషణ్ తండ్రి బెదిరించాడు శ్రీలక్ష్మిని నీ ఆశ అంతా రాసిబు ఆ ఫ్యాక్టరీ రాసివ్వు లేకుంటే మీ బాబుతో నిజం చెప్పేస్తాను అలాగే అలాగే రాసిస్తాను వాడితో ఏ మనకు రేపురా ఈరోజు వాడింట్లోనే ఉన్నాడు సరే చాటు నుండి విన్న రాజభూషణ్ రాయిలా అయిపోయాడు భార్య నాగవల్లికి తెలియకుండా తల్లిని చాటుగా అడిగాడు భయపడింది అమ్మా నేనెవరి వల్ల కలిగినా నీ కొడుకునే అతని కోసం భయపడి ఆస్తి రాసిస్తావా వద్దు నేనున్నాగా జరిగింది చెప్పు అంతా వివరించింది కొడుకుతో తెల్లవారి సాయంత్రం అతను వచ్చాడు లోపల నుండి రాజభూషణ్ వచ్చాడు అది ఇది అని నీ తల్లి ఎంతో మందితో తిరిగింది అన్నాడు అంతే అతన్ని చితక తన్నాడు రాస్కెల్ నా తండ్రివి అని పేరు పడిపోయింది కాబట్టి విడిచిపెడుతున్నాను మళ్ళీ ఎప్పుడైనా వచ్చావా చంపి పారేస్తా వెళ్ళు వెళ్ళు అంటూ అరిచాడు సరే నీ సంగతి చూస్తా అంటూ రౌద్రంగా అతను నాకు భయంగా ఉందిరా అమ్మా నువ్వు భయపడటం అనవసరం అతనికి ఒంట్లో బాగా లేనట్టుంది మంచంలో పడి లేచి వచ్చిన మనుషులా ఉన్నాడు ఎన్నాళ్ళో బతకడు రాజభూషణ్ మాటలు నిజం చేస్తూ రెండు నెలల్లో అతను చనిపోయాడని తెలిసింది హాయిగా నిట్టూర్చింది శ్రీలక్ష్మి ఒకరోజు నాగబల్లి కడుపులో నెప్పి అంది హాస్పిటల్కి తీసుకెళ్లారు చక్కటి బాబును కంది బాబునైతే బ్రతికించగలిగారు కానీ నాగబల్లిని బ్రతికించలేకపోయారు డాక్టర్లు రాజభూషణ్ణి డాక్టర్లే ఓదార్చారు ఈ వార్త విన్న శ్రీలక్ష్మి అలాగే విరుచుకుపడిపోయింది మళ్ళీ లేవలేదు అమ్మా నీకు కోడలంటే ఎంత ప్రేమ అయితే మటుకు కొడుకును నన్ను నీ మనవడిని విడిచి ఆమెతో వెళ్తావా మాకెవరున్నారమ్మ దిక్కు అతన్ని ఓదార్చటానికి ముందుకు రావాలంటేనే ధైర్యం చాలలేదు ఈ షాక్తో రాజభూషణ్ మరీ చిటికిపోయాడు చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాడు చంటి కూన ఆ పిల్లవాడని పెట్టుకొని ఉంటున్నాడు ఆ రాత్రి తలుపులు తెరిచి ఒళ్ళెరక్కుండా నిద్రపోతున్నాడు రాజభూషణ్ బాబును ఉయ్యాల్లో పడుకోబెట్టి మెలకువ వచ్చే చూసేసరికి ఉయ్యాల్లో బాబు లేడు బాబును ఎవరో ఎత్తుకుపోయారు ఎందుకు ఆస్తి కోసమేనా అతను చనిపోయాడుగా చనిపోతూ ఈ పని ఎవరికైనా అప్పగించలేదు కదా ఉయ్యాలలో కాగితం రెప్రెపలాడింది ఆత్రంగా అందుకున్నాడు మాతోనే ఎదురు తిరుగుతావా ఆస్తి ఇవ్వనివ్వవా నీ ఆస్తితో హాయిగా బతుకు ఈ కడుపు కోతతో అనుక్షణం విసిగి విసిగి కుమిలి కుమిలి చావాలి ఇదే మా కోరిక పిల్లవాడు నీకు లేడిక తల్లి భార్య కొడుకు ఓహో ఇంత ఆనందం ఎవరికి ఉంటుంది బాబు అంటూ దోసిలో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు వారం రోజుల తర్వాత కొద్దిగా కోలుకోగలిగాడు ఇంత చిన్న వయసులోనే ఇన్ని కష్టాలు అని అంతా సానుభూతి చూపించారు మనిషి అనవసరమైన సానుభూతులకు తట్టుకొని నిలబడటం చాలా కష్టం అక్కడ ఉండటానికి మనస్కరించక ఫ్యాక్టరీ అమ్మివేసి ఉన్న పొలాలు తోటలు అమ్మి తనతో కలిసి చదువుకున్న స్నేహితుడు అమెరికాలో ఉంటే అతని దగ్గరికి వెళ్ళాడు మన శాంతి కోసం కొన్ని సంవత్సరాలు గడిచాయి ఇండియా తిరిగి వచ్చాడు అక్కడ ఉండాలనిపించక ఒక బిల్డింగ్ కొనుక్కొని పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ సంపాదించుకుని కాలం గడపసాగాడు ఎంత ఘోరం సార్ అయితే బాబు శూన్యంలోకి చేతులాడించాడు రాజభూషణ్ సారీ సార్ మిమ్మల్ని చాలా బాధ పెట్టానో నోనో అదేం లేదు అన్ని బాధలు పడ్డా నాకు ఇదో లెక్క కాదు బాబు నీకు జాబ్ దొరికింది వెళ్ళిపోతున్నావు నేను ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు టెలిగ్రామ్ ఇస్తాను వస్తావా సార్ అదేం అడగటం మీరు నా దేవుడు సార్ మీరు టెలిగ్రామ్ ఇవ్వడం రాకపోవటమా తప్పకుండా వస్తాను సార్ మీరు అక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకునే ప్రయత్నం చేయండి ఓకే అలాగే బావా ఏమిటి మొద్దు నిద్ర లేలే అంటూ లేపింది మంజు ఏరా ఈరోజు ఈవినింగ్ ఎక్కడికి బావా మరదాడు ప్రోగ్రామ్ ఏమో అంకుల్ దేవి గారి దయ ఎక్కడికంటే అక్కడికే అంటూ మెట్లు దిగాడు రాజేష్ అయ్యో పాపం నోట్లో వేలు పెడితే కూడా కొరకలేని బుజ్జి పాపాయి డాడీ ఓ మంచి గొలుసు తయారు చేయించు మెళ్ళ వేసి లాక్కెళ్ళొచ్చు అంత మాట అనకమ్మ అల్లుడిని రెండు రోజులు పోతే మూడు ముళ్ళేసి నిన్నే లాక్కెళ్తాడు అలాగే నిలబడిపోయాడు చివరి మెట్టు మీద రాజేష్ వెనక్కి చూశాడు మంజు పరిస్థితి అలాగే ఉంది క్షణకాలం వారి కళ్ళు మూగగా పోలీస్ స్టేషన్కి వెళ్లాలని డ్రెస్ చేసుకుంటున్నాడు రాజేష్ కల్పనను చూడాలని మనసు బలంగా లాగుతోంది వీళ్ళంతా ఏమన్నా అనుకుంటే బావా ఉపేంద్రను పరిచయం వస్తావా బెల్ట్ పెట్టుకుంటూ వస్తూ అడిగింది మంజు వస్తాగాని ముందు ఆ బూట్లేస్ ముడివేయి పోబావా అవన్నీ మీ మిస్సెస్ చేయాల్సిన పనులు అంటూ వెళ్ళబోయింది మంజు చేపట్టుకుని ఆపాడు రాజేష్ అవును బావా నీ మీద నాకు అలాంటి అభిప్రాయం లేదు నిన్ను పెళ్లి చేసుకోవాలని నేను ఎప్పుడూ అనుకోలేదు నిజంగా నా మంజు థ్యాంక్ యూ సేమ్ నాకేస్ కూడా అదే ఇద్దరి మనసులు తేలికయ్యాయి వీరు డాక్టర్ ఉపేంద్ర మా బావ రాజేష్ అంటూ పరిచయం చేసింది మంజు ఒకరినొకరు చూసుకుంటూ చేతులు కలుపుకున్నారు ఉపేంద్ర గారు నో ఉపేంద్ర సారీ ఉపేంద్ర ఇంత పెద్ద ఇంట్లో మీరు ఒక్కరే ఉంటారా ఒక్కడిని ఎందుకుంటాను నేను నా పేషెంట్సు రంగమ్మ అది కాదండి ఇంకా మీకు దయతలిస్తే మంజు నాదవుతుంది బావా నువ్వు నాకు హెల్ప్ చేయాలి అంది రాజేష్ కూర్చున్న సోఫా చేతి మీద కూర్చుంటూ ముందు అక్కడ కూర్చో నిన్నే లేచి ఉపేంద్ర పక్కనే కూర్చుంది చూడండి ఉపేంద్ర నేను మంజు మరదళ్ళం ఆయనంత మాత్రాన భార్యాభర్తలుగా కావాలని మనసుల్లో ఎప్పుడూ రాలేదు ఆ ఆలోచన ఇంట్లో పెద్దవాళ్ళు మాత్రం అనుకుంటున్నారు నా హెల్ప్ ఎప్పుడూ ఉంటుంది అంకుల్తో నేను చెప్తాను నేను మంజు మాత్రం చాలా చనువుగా ఉంటాం అది మాత్రం మీరు అపార్థం చేసుకోకండి నోనో అలాంటివేవి నా మనసులోకి రావు అనుమానాలంటే నాకు అసహ్యం ముఖం చిట్లించాడు ఉపేంద్ర వెరీ గుడ్ అయితే నా పద్ధతి లాగేనన్నమాట రంగమ్మ కాఫీలు తెచ్చిచ్చింది రంగమ్మ మీ కాబోయే అమ్మగారు నచ్చిందా చిరునవ్వుతో అడిగాడు రాజేష్ నచ్చింది కానీ చక్కగా చీరలు కట్టుకుంటే బాగు రంగమ్మ మాటలకి ముగ్గురు నవ్వారు వస్తానండి స్టేషన్కి వెళ్తూ ఇలా వచ్చాను కమాన్ మంజు కాలేజీ దగ్గర నిన్ను దింపి నేను వెళ్ ది వెళ్తాను అంటూ లేచాడు రాజేష్ తను తన రాణి ఇలా ఉంటే రోజు వస్తుందా ఇంటికి వెళ్ళినా స్టేషన్కి వెళ్ళినా ఏదో చిరాకు మనసంతా చిరాకుగా తయారైంది కుముదా ఆ వస్తుననత్తయ్యా లైట్లు పోయినట్లుంది లాంతర్ వెలిగించమ్మా పాదాల చప్పుడు విని గుమ్మంలోకి తొంగి చూసింది మీరా రండి బాబు చీర కొంగు ముడి మీదకి లాక్కుంది క్షణకాలం అలాగే చూస్తూ ఉండిపోయాడు రాజేష్ కాటుకలేక వెలిసిపోయినట్లుగా ఉన్న ఆ కళ్ళు బొట్టు లేని ఆ చిన్న నుదురు రాబాబు మంచం దగ్గరలో ఉన్న కుర్చీ చూపించింది సీతమ్మ కుముదిని లేదు ఎప్పుడు వెళ్ళిపోయిందో మరి సీతమ్మ కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది లోపలికి వెళ్ళింది వెంటనే మంజు ఇప్పుడే వస్తాను అంది నేను వచ్చేశాను చిన్న అబద్ధం ఆడేశాడు మంచం మీద ఉన్న పుస్తకం అందుకొని చూశాడు పేజీ తిప్పాడు కల్పన రాణి అని ఇంగ్లీష్లో రాసుంది ముత్యాల్లా ఉన్నాయి అక్షరాలు ఇంకా కొన్ని పేజీలు తిప్పి చూశాడు రాజా అవి చక్కగా పెయింట్ చేసింది రాజా ఎవరు మంచం మీద మెదిలింది చప్పున పుస్తకం మూసి డెస్క్పై విసిరేశాడు అమ్మా చిన్ని కాఫీ తాగుతావా రాజేష్ కాఫీ తాగి కప్పు కింద పెడుతూ ఇవ్వండి తాగుతుంది దానికి ఇవ్వు నాయన అమ్మాయి లాయర్ గారింటికి వెళ్ళినట్లుంది అంటూ రాజేష్ కందించి వంట ఇంట్లోకి వెళ్ళింది మరుక్షణంలో పోపు సూయి అన్నట్లు వినిపించింది అమ్మా అంటూ ఇటు తిరిగింది ఉలిక్కి పడింది రాజా ఎప్పుడొచ్చారు బాగున్నారా అంత నీరసంలోనూ కల్పన కళ్ళు మిలమిలా మెరిశాయి రాజాకు సర్వసంకోచాలు పోయాయి ఒకసారి వచ్చి వెళ్ళాను ఇదిగో ఈ కాఫీ తాగండి ముందు కుర్చీ నుండి లేచి భుజం చుట్టూ చేయి వేసి లేపాడు నెమ్మదిగా కెవ్వు మంది ఏమైందండి చటుకున్న మంచంలో కూర్చున్నాడు అబ్బా నొప్పిగా ఉందండి కళ్ళ నిండా నీళ్ళూరాయి రాజేష్ చూపులు కాళ్ల మీద నిలిచాయి ఒక కాలుకు చాలా వరకు ఇంకో కాలికి పాదం వరకు కట్లు కట్టి ఉన్నాయి ఎడం చేతికి మోచేయి కింద కట్టు గడ్డం మీద గాయం ఎర్రగాయి చాలా వరకు తగ్గింది డాక్టర్ని తీసుకురానా బామ్మ బామ్మ గట్టిగా కేకేసింది వంట ఇంట్లోకి వెళ్ళి చూశాడు గోడ కానుకొని కూర్చుంది సీతమ్మ రాయిలా అప్పుడే లోపలికి వచ్చిన కుముదిని కెవ్వు మంది ఏమిటత్తయ్య అలా ఉన్నారు బాబు మీకు పుణ్యం ఉంటుంది డాక్టర్ని తీసుకురండి త్వరగా చేతులు జోడించి భయంగా చూసింది రాజేష్ వైపు మీరు లేవండి అంటూ ఆమెను పక్కకు లాగి రెండు చేతుల మీద అవలేలగా పైకెత్తాడు మీరు మంజుతో ఉపేంద్రకు ఫోన్ చేయించండి వెళ్ళి కల్పన గాబరా పడుతుంది మీరు తట్టుకోలేరు వడివడిగా గుమ్మం దాటింది కుముదిని అంత ఎత్తు మీద నుండి ఎగిరినట్లయింది కల్పనకు రాజా ఏమిటిది ఏమిటిది ఏమిటిలా తీసుకొస్తున్నారు బామ్మని సీతమ్మను ఇంకో మంచం మీద పడుకోబెట్టి లేవబోతున్న కల్పనను అలాగే మంచానికి అదిమి పెట్టాడు రాజా ఏమైంది బామ్మకి ప్లీజ్ చెప్పండి అంది అతని చేతులు తొలగించేస్తూ స్పృహ తప్పింది మీ అమ్మ మంజు ఇంటికి వెళ్ళింది ఉపేంద్రకు ఫోన్ చేయించటానికి అంటూ జాగ్రత్తగా లేపి కూర్చోబెట్టాడు రాజా నాకెందుకో భయంగా ఉంది మోకాళ్లల్లో తలదాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది పెద్దగా బామ్మకు తప్పకుండా నయమవుతుంది నువ్వేం భయపడకు చేతిని పట్టుకుని ధైర్యం చెప్పారు ఆ చేతిని అలాగే గుండె దగ్గరకు తీసుకుని ముఖం చేతి కానించింది రాణి ఎక్కువగా ఏడవకు ఇప్పటికే చాలా అలసిపోయావు ఉపేంద్ర అన్నయ్యకు ఫోన్ చేశారా ఐదు నిమిషాలు గడిచాయి అంతా పరుగున వచ్చారు ఉపేంద్ర వచ్చి నాడి పట్టుకొని ముఖం చిట్లించాడు చెయ్యి విడిచిపెట్టాడు నిర్జీవంగా పడింది ఆ చెయ్యి బామ్మ చనిపోయింది అత్తయ్యా అంటూ కాళ్ళ మీద పడిపోయింది కుముదని బామ్మ అంటూ లేవబోయింది కల్పన రాజేష్ కల్పనను లేవనీయకండి ఉపేంద్ర గాబరాగా హెచ్చరించడంతో కల్పనను గట్టిగా పట్టుకున్నాడు రాజేష్ ఇంటి నిండా ఏడుపులు పది నిమిషాలు కాలేదు చనిపోయి గుంపులు గుంపులుగా వస్తున్నారు జనం కల్పన ఏడవలేక అలసిపోతోంది మంజు ఎంత ఓదార్చినా ఏడు పాపటం లేదు నీకు తెలియదు మంజు నా బాధ బామ్మ బామ్మ కనపడకపోతేనే ఒక్క క్షణం ఉండలేను అలాంటిది బామ్మే లేకుండా ఇంపాసిబుల్ నేను బామ్మతోనే వెళ్ళిపోతాను నన్ను విడిచిపెట్టండి పిచ్చిగా అరుస్తూ గుంజుకోసాగింది ఇంకొంచెం గట్టిగా పట్టుకున్నారు రాజేష్ చేతుల్లో అలా ఏడ్చి ఏడ్చి స్పృహ తప్పింది రాజా మన ఇంటికి తీసుకెళ్ళు చిన్నీని లాయర్ గారు అనటంతోనే రెండు చేతుల మధ్య లేవనెత్తి బయటికి తీసుకెళ్లారు జనమంతా వింతగా చూస్తున్నారు ఇవేం పట్టనట్లు తీసుకెళ్లి రూంలో పడుకోబెట్టాడు మంజు వెంట వచ్చింది జగ్లో నీళ్లు పట్టుకొచ్చింది కాఫీ చేయటానికి లోపలికి వెళ్ళింది నీళ్లు ముఖం మీద చిలకరించి టవల్తో ముఖమద్దాడు ఎంత విచిత్రం ఇంత దగ్గరగా కల్పన వస్తుందని తన తనే తను ఏనాడైనా అనుకున్నాడా ఎంత వాడిపోయింది ముఖం చిగురుటాకు పెదవులు కంపిస్తున్నాయి బామ్మ బామ్మ అంటూ కలలో లేచిన దానిలా పిలవసాగింది లేచి కూర్చొని ఏమిటి రాణి ఏమిటి భుజాలు పట్టుకుని కుదిపాడు రాజా మీరా మా బామ్మ చచ్చిపోయింది రాజా నేను బ్రతకలేను నేను చచ్చిపోతాను అప్రయత్నంగా భుజాల చుట్టూ చేతులు వేశాడు రాజా అమ్మ ఇక్కడ వెక్కుతూ అడిగింది కళ్ళు అగ్నిగోళాల్లా ఉన్నాయి ఇక్కడే ఉంది ఇప్పుడే వస్తుంది అబ్బా నొప్పి ఎక్కడ కడుపులో అబ్బా నొప్పి అమ్మో పడుకోలేకపోతున్నాను రాజా ఎందుకో నాకు భయంగా ఉంది నేను చచ్చిపోతానో ఏమో గబుక్కున ఆమె నోరు మూసి ఇంకా దగ్గరకు లాక్కున్నాడు రాణి ఎవ్వరమైనా కలకాలం బతుకుతామా అందరం పోవాల్సిన వాళ్లమే కానీ కాస్త ముందు వెనక అన్నీ తెలిసింది దానివిలా బాధపడితే ఎలా చెప్పు నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకెంత బాధగా అనిపిస్తోందో తెలుసా రాజా నాకు చావంటే ఎంతో భయం రాజా నేను చచ్చిపోలేను ఉన్నంతకాలం తృప్తిగా బ్రతకాలి కానీ నాకు అదృష్టం లేదు రాజా పిచ్చి రాణి ఎంత అమాయకత్వం ఏదో గొణుకుతూ ఆమె చెంపలు నిమరసాగాడు అతని గుండెల్లో టకటక శబ్దం వింటూ అలాగే కళ్ళు మూసుకుంది బావా కాఫీ దగ్గరగా వచ్చి అంది మంజు మంజు ఏదో తప్పు చేసిన వాడిలా ఫీల్ అయ్యాడు రాణి రాణి అంటూ భుజాలు పట్టుకొని కుదిపాడు రాజేష్ ఇంకేం లేస్తుంది గుండెల్లో పెట్టుకొని నిద్రపుచ్చావు మధ్యలో లేచి ఆకలి నేడిస్తే ఈ కాఫీ ఇవ్వు అంటూ ఫ్లాస్క్ చూపించింది మంజు మంజు రాజేష్ దగ్గరగా వచ్చి భుజం మీద ఆప్యాయంగా చేయివేసి నిమిరింది బావా చిన్ని చాలా మంచిది నువ్వు కోరుకున్నవన్నీ దానిలో ఉన్నాయి అది కూడా నీలాంటి వాడినే ఎన్నుకుంటుంది చిన్ని నిజంగా నీకు తగిన జోడి మరి వస్తాను ఇక్కడే ఉండి జాగ్రత్తగా చూడు అంటూ వెళ్ళిపోయింది మంజు మంజు నన్ను అర్థం చేసుకుందనుకుంటూ ముడుచుకొని పడుకున్న కల్పన మెడ వరకు దుప్పటి కప్పి హాల్లోకి వచ్చాడు గబగబ మెట్లెక్కి కిటికీలో నుండి కుముదరి ఇంటికేసి చూశాడు ఇంటి ముందు పాడి తయారు చేస్తున్నారు ఏమిటో ఈ జీవం ఉన్నంతసేపు ఏవేవో ఆరాటాలు పోయిన తర్వాత ఏ సమస్య నాకు అవసరం లేదు అని గట్టిగా చెప్తూ పడుకున్న కట్టెల ముందు ముందు వీరిద్దరూ ఎలా కోరుకుంటారో పాపం పెద్ద దిక్కు ఎంత గమ్మత్తు చావు క్షణం క్రితం మాట్లాడి వెళ్ళి గోడకు ఆనుకొని అలాగే పోవటం చాలా విచిత్రం తెల్లవారుజామున ఐదు గంటలకైంది దహనం కుమిలి కుమిలి ఏడవసాగింది కుముదిని వదిన ఏడిస్తే పోయిన వాళ్ళు తిరిగి వస్తారా వదిన లేదు వదినా అత్తగారు కాదు నా కావిడ కన్న తల్లి అలాంటి మాతృమూర్తిని ఎలా మరవగలను వదినా ఇంకా ఎందుకు బ్రతకటం ఒకరిని పెట్టుకునే ఇంకా బ్రతుకున్నాను ఏం మాటలమ్మా చిన్నీ లేదు దానికోసం బ్రతకాలి దానికోసమా దానికి విషం పోసి నేను ఇంత తాగుతాను ఈ పీడ పోతుంది ఈ మాటలన్నీ వింటున్న లాయర్ గారి మనసు ద్రవించింది అమ్మా కుముదిని ఏం మాటలవి నేనున్నానమ్మా మీకేం లోటు ఈ అన్నయ్య ఉన్నంతకాలం మీకేం భయం లేదు మంజు ఎంతో కల్పన అంతే నాకు ఊరుకో ఏడ్చి ఏం ప్రయోజనం ఉంది పద ఇంట్లోకి అంటూ స్నానం చేసిన కుముదిని వీపు మీద చేయి వేసి తన ఇంటికి నడిపించుకుని పోయారు లాయర్ గారు ఆ భుజం మీద వాలి ఏడుస్తూ లాయర్ గారితో నడిచింది ఈశ్వరి మనసులోనే ఏడుస్తూ పైకి గంభీరంగా తిరగసాగింది ఐదవ భాగంలో మళ్ళీ కలుసుకుందాం